అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని, కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్యపెట్టవద్దని, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశసారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిత్యమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చూరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండినేటలా అచ్చువానికి నియమింపబడిన గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించినేడలా ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచినట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి క్షయుడును అదృశ్యుడనగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమెనైనును అలెక్సాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. 2వ అధ్యాయం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదినై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారి ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడునుగాను అపోస్తలుడనుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడనుగాను నియమింపబడితే నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రము వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రముతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలను.
స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరికారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలకడగా ఉండినెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడెను. తిమోతీకి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినెడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్థుడును అతిథి ప్రియుడును బోధింప తగినవాడునై ఉండి మద్యపానీయు కొచ్చువాడును కాక సాత్వికుడును జగడమాడనివాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకునుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండినట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు. మరియు అతడు నిందాపాలై అపవాది ఊరిలో పడకుండినట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలను. అలాగుననే పరిచారకులు మాన్యులయుండి దివిమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభమును అపేక్షించు వారినై ఉండక విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అచ్చువలే పరిచర్య చేయి స్త్రీలను మాన్యులై కొంతెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలను. పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందరి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములు జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గల వారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుననేడల ఏదియూ నిషేధింపదగినది కాదు. ఎలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించినడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పింపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడైవయ్యుందు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ ఇచ్చున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాచబడుచున్నాము. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము.
నేను వచ్చే వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేచగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి ఎందే సాధకము చేసుకొను నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండు. వీటిలో నిలకడగా ఉండు. నీవెలాగూ చేసి నిన్ను ఈ బోధ విన వారిని రక్షించుకుందువు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునేవలను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాక్య ఉండి దేవుని మీదనే తన నిరీక్షణించుకొని విజ్ఞాపనలయందును ప్రార్థనలయందును రేయింబగలు నిలకడగా ఉండును. సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండెను. వారు నిందారహితులై ఉండినట్లు ఇలాగూ ఆజ్ఞాపించము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండు. 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్య సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయపూనుకునినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చు. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకునరను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్రకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుడజోలకు పోవారనగడకు నేర్చుకుందురు. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను. ఇంతకుముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానను వెంబడించిన వారారు. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఎంటనైనను విధవరాండ్రుంటే ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలను. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రునుగా ఎంచవలను. ఇందుకు నూర్చెడి యొద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. త్వరపడి యవని మీదనను హస్త నిక్షేపణము చేయకుము. పరుల పాపములలో పాలివాడవై ఉండకుము. నీవు పవిత్రుడవుగా ఉండినట్లు చూసుకొనుము. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరికొందరు పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి. బయలుపడనివి దాచబడనేరవు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించము. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను
దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సతీహీనులై దైవభక్తి లాభసాధనమనుకుని మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుదు. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములను అయిన అనేక దురాశలలోనూ పడుదురు. అత్తివి మనుష్యులను నష్టములోను నాశములోను ముంచివేయరు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షముగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలముందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభుడనై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమెన్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయించుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములు ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వచ్చిమాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండు. ఆ విషయములలో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయము తప్పిపోయారు. కృప మీకు తోడైయుండునుగాక.